हेलो एवरीबॉडी, नमस्ते टू ऑल. वेलकम टू माय चैनल द पावरफुल वुमन एट द रेट 9. दिस इज भारती बिफोर यू. एंड टुडे नेनु मी कोरकु ओक अद्भुतमैनटुवंटि कथनु तीसुकोस्तुन्नानंडि. ई कथनु प्रति ओक्करू तेलुसुकोवाली. प्रति स्टूडेंट गानि, प्रति विद्यार्थि, ऐ मीन प्रति युवकुडु, प्रति चिन्न पिल्लल नुंचि प्रति वाळ्ळु कूडा तेलुसुकोवाल्सिंदि, नेर्चुकोवाल्सिंदि उंटुंदि. अयिते मुंदुगा ई कथनु प्रारंभिंचे मुंदु जन्मनिच्चिन तल्लिदंड्रुलु మనం వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటాము, రుణపడి ఉండాలి. తల్లి నవమాసాలు మోసి మనకు జన్మనిస్తే తండ్రి తన జీవితాంతం తన భుజాల మీద మన్ని పెట్టుకుని పెంచుతాడు. పెద్ద చేసి మనకు ఒక జీవితాన్ని కల్పిస్తారు. అలాంటి తండ్రులందరికీ కూడా పితృదినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు ముఖ్యంగా తెలియజేస్తున్నాను. అందరు తండ్రులకి మరొకసారి నా వందనములు. పితృదినోత్సవ శుభాకాంక్షలతో ఈరోజు నేను ఈ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. కథ పేరు నరేంద్రుడు నేర్చిన పాఠం. కథా రచయిత స్వామి రంగనాథానంద. కథలోకి వద్దాము. స్వామి వివేకానంద బాల్యంలో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన తల్లిదండ్రులకి మరిచిపోలేని ఒక పాఠాన్ని చెబుతుంది ఈ సంఘటన. ఇలాంటి ఎన్నో అనుభవాలని అందలాలుగా చేసుకుని బాలనరేంద్రుడు అంత ఉన్నత స్థాయికి ఎదిగాడు. పిల్లలే కాదు, పెద్దలు కూడా విధిగా అనుసరించాల్సిన ప్రస్థానం స్వామి వివేకానందది. స్వామీజీ వాళ్ళ నాన్నగారు విశ్వనాథ్ దత్త కలకత్తా ఉన్నత న్యాయస్థానంలో పేరున్న న్యాయవాది. వారు పుష్కలంగా సంపాదిస్తూ ఉండేవారు. అదే స్థాయిలో అడిగిన వారికి లేదనకుండా దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు. ఆయన దాతృత్వం చాలా సందర్భాల్లో ఆదాయానికి మించి ఉండేది. ఓవైపు చూస్తే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకంటూ ఏమీ మిగిల్చలేకపోతున్నామని స్వామీజీ మాతృమూర్తి బాధపడుతూ ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్రను పిలిచి, మీకోసం మీ నాన్నగారు ఏం మిగిల్చారో ఒకసారి అడిగి చూడు అని భువనేశ్వరీదేవి ప్రమాయించారు. నరేంద్రుడికి వారి నాన్నగారి దగ్గర చనువు చాలా ఎక్కువ. అందుకే ఎలాంటి భయం లేకుండా ఆయన దగ్గరకు వెళ్ళి తల్లి అడగమనట్లే, నాన్నగారు మీరు మా కోసం ఏం మిగిల్చారు అని ప్రశ్నించాడు. ఆ క్షణంలో విశ్వనాథ దత్త ఇచ్చిన సమాధానాన్ని ఈరోజు తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవడమే కాదు, నిర్మోహమాటంగా తమ పిల్లలకు కూడా చెప్పగలగాలి. విశ్వనాథ దత్త కొడుకుకు దూరంగా ఉన్న నిలువుటద్దాన్ని చూపి, అక్కడికి వెళ్ళి చూసుకో, నీకు నేను ఏమి మిగిల్చానో తెలుస్తుంది అన్నారు. పరిగెత్తుకుని వెళ్ళి అద్దంలో తన రూపాన్ని చూసుకున్న నరేంద్రకు తండ్రి అంతరంగం అర్థమైంది. తేజస్సు నిండిన ముఖం, కాంతుడినుతున్న కళ్ళు, ఆత్మవిశ్వాసం, మూర్తిభవించిన పురుషత్వంతో కూడిన శరీరం, ఇవన్నీ చూసుకున్నాక నరేంద్ర మనస్సు మారిపోయింది. ఇంతకు మించి నీకు నేను ఇంకా ఏమి ఇవ్వాలి? వీటితో ఈ ప్రపంచంలో నీవు ఏమైనా సాధించుకో అన్నారు విశ్వనాథ దత్త. ఏ బ్యాంక్ బ్యాలెన్సు, ఆస్తిపాస్తులు కూడా పిల్లలకు ఇంతటి శక్తినివ్వవు. శరీరాన్ని, శక్తిని ఇవ్వడం వరకే తల్లిదండ్రుల వంతు. జీవన సాగరంలో ఈదడం పిల్లల వంతు. చరిత్రలో సంచలనాలను సృష్టించి సార్థక జీవనాన్ని గడిపిన వారంతా వారి వారి పరిధిలో మానవ ఉత్కృష్టతకు సాధించిన వారే. చిన్నప్పటి నుంచి మానవ ప్రతిభను పెంపొందించుకోవాలి అనుకునేవారు స్వామి వివేకానంద. వ్యక్తిగతంగా కూడా స్వామి వివేకానంద సాహిత్యం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చిన్నప్పటి నుంచి స్నేహితులతో కలిసి మనము సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండడము, ఇంటి పనుల్లో మనం పార్టిసిపేట్ చేయడము, ఇల్లు శుభ్రం చేసి తల్లికి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండడము, సమాజానికి తగిన సహాయం చేసేందుకు ఊరి రోడ్లను చదును చేయడము, ఇలాంటి పనులన్నీ మనం చేస్తూ ఉంటే మనం ఆషామాషీగా చేసిన పనులే రేపు సమాజానికి దోహదపడతాయి, సమాజానికి సహాయపడతాయి. కాబట్టి పిల్లలారా, మీరందరూ కూడా స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకోండి. ఆయన బాటలో నడవడానికి ప్రయత్నం చేయండి. మీ తండ్రికి చేయూతనివ్వండి. మీ తల్లికి ప్రేమని పంచండి. మీరు వారికి ప్రపంచం, వారే మీకు ప్రపంచం అన్న రీతిలో మీరు మీ ప్రేమ అభిమానాల్ని కొనసాగించండి. ఈ పితృదినోత్సవ సందర్భంగా ఇదే నేను మీ అందరికీ ఇచ్చేటువంటి బహుమతి. అందరికీ ధన్యవాదములు. అండ్ పిల్లలకి నా ఆశీస్సులు. థ్యాంక్ యూ. అండ్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు షేర్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్, మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్, అండ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఇట్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ సో దట్ you will get my notifications. Thank you all. Thank you very much.